చాలా సంతోషంగా ఉంది మా గిరి వచ్చి ఇనాగ్రేట్ చేయడం. అండ్ చాలా చాలా మా సుదర్శన్ రెడ్డి గారు, నేను టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ మై డైరెక్టర్ హరి అండ్ మై హీరో అందరూ చాలా బాగా చేశారు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి హార్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రేమ కథ చిత్రం 2 చాలా కష్టపడి చేసామండి. ఫస్ట్ పార్ట్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సో దానికి ధీటుగా ఉండాలని చెప్పేసి మా ప్రొడ్యూసర్ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. చాలా ఛాలెంజింగ్గా తీసుకొని టీం వర్క్గా చాలా కష్టపడ్డాం. సినిమా చాలా బాగా వచ్చింది. సాంగ్స్ కూడా ఇప్పుడు మీరు అందరు చూశారు. థియేటర్ ట్రైలర్ కూడా చాలా బాగా వచ్చింది. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని టీం అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇక మా హీరో అశ్విన్ గారు, సిద్ధి జ్ఞాని, నందిదా శ్వేత, అలాగే విద్యుల్లేఖ, ప్రభాస్ సీను, కృష్ణతేజ్ అందరూ చాలా బాగా చేశారండి. సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. ఇక నాకు మెయిన్ సపోర్ట్గా నిలబడింది ఎవరంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారు, ఆ తర్వాత మా కెమెరామ్యాన్ రామ్ప్రసాద్ సార్. ఎందుకంటే నేను డెబ్యూ డైరెక్టర్ అండి. సెట్లో ప్రతి సీను, ప్రతి షాట్, ఎవ్రీథింగ్ ఏం చేయాలనుకున్నా కానీ అందరం డిస్కస్ చేసి రామ్ప్రసాద్ సార్ నాకు సపోర్ట్ చేసినంతగా అసలు ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్. ఇక జేబీ గారు, ఆయన గురించి ఇంకా స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. ఆర్ఆర్ ఇదకు కూడా వేశారండి, సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఉద్ధవ్ గారు కూడా ఎడిటింగ్ సూపర్గా ఉంది. సో టీం అంతా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. త్వరలో సినిమాతో ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. ప్రేమ కథ చిత్రం ఎంత సూపర్ హిట్ అయిందో మా అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు ట్రైలర్ చూసాం, ప్రేమ కథ చిత్రం 2 రియలీ చాలా బాగుంది, సూపర్గా ఉంది. సురేష్ రెడ్డి ఆల్ ద బెస్ట్. అలాగే హీరో సుమత్ గారు, అలాగే హీరోయిన్ సిద్ధి గారు చాలా బాగా చేశారు సినిమాలో. ముఖ్యంగా దీనికి పెద్ద ఎసెట్ రామ్ప్రసాద్ గారు, చాలా బాగుంది రామ్ప్రసాద్ గారు ఫోటోగ్రఫీ సూపర్. అలాగే జేబీ గారు సాంగ్ సూపర్గా ఉన్నాయి. మెరుపులా సాంగ్ చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. చూసినప్పుడు సప్తగిరి గారు ఎలా నవ్వించారో మీ అందరికీ తెలుసు. మళ్ళీ ప్రేమ కథ చిత్రం 2కి అన్నగారిని పిలవడం, మమ్మల్ని పిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం ద్వారా అందరికీ, హీరో గారికి, మన డీఓపీ గారికి, అందరికీ ఎంటైర్ టీంకి మంచి సక్సెస్ రావాలని చెప్పేసి మనసా వాచ కర్మేన భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడే జస్ట్ దయ్యం అరేవ్ అయింది. ఇప్పుడు రైటర్ గణేష్ గారు మాట్లాడతారు. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకి నేను ఒక నిమిషం వస్తున్నా. ప్రెస్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం ఆగండి రా. ప్రెస్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. సుదర్శన్ రెడ్డి గారు, ఫస్ట్ టైం ఇది నా డెబ్యూ ఫిలిం అండి, ఫస్ట్ టైం రైటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ సుమంత్ అశ్విన్ గారు, ఇప్పటిదాకా లవర్ బై సినిమా చేశారు, అది అందరికి తెలిసిందే. ఫస్ట్ టైం హర్రర్, ఇంతమంది చెప్పిన ఆయన ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు హర్రర్. అండ్ సిద్ధి దినార్ గారు అండ్ నందిత శ్వేత గారు సూపర్ సపోర్ట్ ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్ యూ సార్ రామ్ప్రసాద్ సార్, ఈ మీరు సెట్లోకి వెళ్తే చిన్నపిల్లలు ఏదో ఉన్నట్టుంది నాకు మీరు సెట్లో ఉంటే. థ్యాంక్ యూ. అండ్ జేబీ గారు, ఎడిటర్ ఉద్ధవ్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ మా డైరెక్షన్ టీమ్కి థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా మేనేజర్స్కి ఎవ్రీథింగ్, డైరెక్టర్ హరికిషన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయనకి నాకు డెబ్యూ మూవీ ఇది. ఏ సీన్ చెప్పినా అందులో ఇంటెన్సివ్ కనబడాలని ట్రై చేస్తూ ఉంటాడు, అది అందరికీ తెలిసిందే అది. సో థ్యాంక్ యూ అన్న, నీ ఇంటెన్సివ్ నిజంగా ప్రేక్షకులకు వెళ్ళాలని. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలకి థ్యాంక్ యూ సార్. సుదర్శన్ సార్ థ్యాంక్ యూ. ఫ్యూచర్ ఉన్నా, ఫ్యూచర్ ఎలా ఉన్నా మీ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేస్తాను నేను. థ్యాంక్ యూ సుమంత్ అశ్విన్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సిద్ధి గారు, నందిత గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో అండి, ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ సుదర్శన్ రెడ్డి సార్ అండ్ డైరెక్టర్. మూవీ చాలా బాగా వచ్చిందండి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి, అలాగే మా మూవీని సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ.
Good morning, good afternoon all. First of all, apology adagali me dagara because I am shooting Kalki. Kalki shoot nunchi ippudu vastunanu anduke koncham late ayindi. So I want to apologize my team also to you also once again. And Premikada Chitram 2. అందరూ నేను హారర్ మూవీస్ మళ్ళీ సైన్ చేసినప్పుడు మళ్ళీ నా ఇది రియాక్షన్ ఇచ్చారు. నాకు అలాగే అనిపించింది. అండ్ ఆఫ్టర్ ఎక్కడికి పోతే చిన్నవాడు హారర్ మూవీ అస్సలు చేయకూడదు అని డిసైడ్ చేశాను. అండ్ చాలా మూవీస్ వచ్చింది, ఇట్స్ లైక్ అన్కౌంటబుల్ ఫిల్మ్స్ అండ్ అక్సెప్ట్ చేయలేదు. బట్ వెన్ సీక్వెల్ ప్రేమగద చిత్రం సీక్వెల్ వచ్చినప్పుడు ఐ కుడెంట్ సే నో బికాజ్ యాజ్ యూ ఆల్ నో పార్ట్ వన్ సూపర్ హిట్ అండ్ క్యారెక్టర్స్ ఆర్ సో నైస్ అండ్ సేమ్ క్యారెక్టర్ నేను కంటిన్యూ చేస్తున్నానని. సో ఐ టుక్ అప్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వీఆర్ లాడ్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ ఎవ్రీడే నైట్ షూట్స్ అండ్ ఐ హ్యాడ్ లాడ్ ఆఫ్ స్ట్రగుల్ ఇన్ మై మైండ్ అండ్ ఫిజికలీ అండ్ వీ డిడ్ సో మచ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో స్టిల్ దిస్ నందు క్యారెక్టర్ ఈస్ హాంటింగ్ మీ. నేను వేరే ఏ క్యారెక్టర్ చేస్తే ఏ మూవీ సెట్కి వెళ్తే కూడా అలా చూడొద్దు అంటారు, నేను అలా చూస్తే. So the character is there still in my mind and songs and teaser anni chaala chaala manchi response vachindi. Thank you so much mee andarki. You all made trailer or songs to reach the audience. Thank you so much for that. And sequel eppudu chestunappudu oka dare thing adi because expectation ekku untundi. Sudarshan Reddy garu, this movie is done, I want this movie to be hit and he should earn more money. So best wishes. And Hari garu again horror movie first movie ga chesaru, it's again day thing, all the best. And working with you was good. And ma hero Sumant was so good to work. And we had actually ani హోల్ మూవీ నైట్లో షూట్ చేసినప్పుడు స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, బట్ స్టిల్ మీ ఆర్ సుమంత్ ఆర్ రామ్ సార్ అందరూ డైరెక్టర్ వీ ఎంజాయ్డ్ ఇట్ టు ద కోర్ అండ్ అది స్క్రీన్లో తెలుస్తుంది అనుకుంటాను. సో థ్యాంక్ యూ సుమంత్ అండ్ సిద్ధి. వీ హ్యాడ్ వెరీ లెస్ సీన్స్ ఇన్ ఫ్యాక్ట్ బట్ వీ రియలీ హ్యాడ్ అ వెరీ గుడ్ బాండింగ్ ఆన్ సెట్. సో ఎస్ ఫర్ చేంజ్. అండ్ రామ్ సార్ గురించి డెఫినెట్లీ చెప్పాలి. ఎవ్రీ ఫ్రేమ్ ఒకసారి ఇచ్చిన రియాక్షన్స్ మళ్ళీ హారర్ ఫిల్మ్స్ చేసినప్పుడు రాదు. సో హీ అండర్స్టూడ్ దట్ సెన్సిబిలిటీ అండ్ హీ గేవ్ సో మచ్ కంఫర్టబిలిటీ టు మీ. సో యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఓపి. సో అండ్ ఆల్ ఆర్ ఏడీస్ థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా కష్టపడ్డారు, చాలా చాలా కష్టపడ్డారు. సో దర్శన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్, ఆర్ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్. అండ్ నౌ ద ట్రైలర్ ఈజ్ అవుట్. Please encourage us, support us, please share it on YouTube and support us. Thank you so much. First of all, press media andu chaala patient ga wait chesi patient ga work chestunnaru. Thank you andi andaru family of faces enno years nunchi chustunnanu, andaru chaala hard work chestunnaru. So thank you so much. And first nunchi kuda meerantha nan chaala chaala encourage chestu vacharu, alage continue cheyandi, manchi cinema chedan try chestanu. And Saptagiri gar, thanks for launching the theatrical trailer. Actually చాలామంది అంటున్నారు సప్తగిరి గారు లేకుండా ప్రేమకథ చిత్రం 2 ఏంటి అని, బట్ ప్రేమకథ చిత్రం 3 ఆయనతో తీయాలండి. ఓకే కదా సార్? ఓకే. సో ఈ సినిమాకి మెయిన్ అసెట్ వచ్చేసి డిఓపి రామ్ప్రసాద్ గారండి. ఆయనతో ఆల్రెడీ ఒక సాంగ్, చట్ల కింద సినిమా వేమారెడ్డి గారి డైరెక్షన్లో ఒక సాంగ్ చేశారు, ఒక్కొక్క సాంగ్ చేశారు ఆయన. సో ఆ సాంగ్ చేస్తున్నప్పుడు అది అంటే ఆ విజువల్స్ చాలా చాలా అద్భుతంగా వచ్చాయండి. అది అది చూసిన తర్వాత, ఆయన వర్క్ చూసిన తర్వాత నేను అప్పుడు ఏమనుకున్నానంటే, నేను ఇంటికి వెళ్ళి కూడా చెప్తాను ఎప్పటికైనా ఇటువంటి డిఓపితో నేను వర్క్ చేయాలని. సో సడన్గా ఈ ప్రేమకథ చిత్రం సుదర్శన్ రెడ్డి గారి ఆఫీస్లో ఆయన దీనికి డిఓపి రామ్ప్రసాద్ గారు చేస్తున్నారనగానే నేను ఐ కుడెంట్ బిలీవ్ ఇట్. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఆయనతో వర్క్ చేస్తానని ఒక హ్యాపీనెస్ వచ్చింది. అండ్ హిస్ వర్క్ ఇస్ ఫ్యాంటాస్టిక్ ఇన్ ద ఫిల్మ్. అలాగే సుదర్శన్ రెడ్డి గారు బేబీ అండి సినిమా, ఆయన చాలా ప్యాషన్తో తీశారు హోల్ ఫిల్మ్. ఆయన సెట్లో హీ వాజ్ వెరీ వెరీ ప్యాషనెట్, ఎవ్రీ సెకండ్ కూడా ఆయన అంటే ఒక బేబీలా చూసుకున్నారు. దట్స్ ఈస్ లిటిల్ బేబీ ప్రేమకథ చిత్రం 2. అలాగే డైరెక్టర్ హరి,
ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ క్లైమాక్స్ సీక్వెన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా చాలా మెచ్యూర్గా తీశారండి. అండ్ జేపీ గారు చాలా, నేను ఆర్ఆర్ చూసిన ఆర్ఆర్ ఇస్ మైండ్ బ్లోయింగ్, నిజంగా చెప్తున్నాను. నిందా కూడా ఆయనతో ఆయన అడుగుతున్నాను అదేంటంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి ఇన్స్ట్రుమెంట్ అని అడుగుతున్నాను. చాలా చాలా అద్భుతంగా ఇచ్చారు ఆర్ఆర్ని. సో థ్యాంక్ యూ జేపీ గారు, అలాగే ఎడిటర్ ఉద్ధవ్ గారికి అండ్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో నందిత శ్వేత అండ్ సిద్ధి అని ఇద్దరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇద్దరు అందరినీ డామినేట్ చేసి పాడేశారండి. సో అది దట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ ఫర్ ద ఫిల్మ్. సో ఈ థియేటర్కి వెళ్ళి ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు రిలీజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. మిత్రులకి నమస్కారములు. ప్రేమకథ చిత్రం 2, ఇందాక నందిత 2 అనే దానికి చాలా డేర్ చేసావని అన్నది. సో ఈ స్టోరీ విన్న తర్వాత దీనికి నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా వచ్చినామని అన్ని విధాలుగా ఆలోచించి ఏం చేయాలని చెప్పి కంటెంట్ నమ్మి ఈ చిత్రం నిర్మించడానికి ముందుకు వచ్చాను. ఈ చిత్రానికి నాకు రామ్ ప్రసాద్ గారు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే జేబీ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, కొంచెం నస పెట్టాను అతన్ని, ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు. తర్వాత హరి డబ్ల్యూ డైరెక్టర్ అయినా బాగా తీశాడు. ఇంకా నందు సైన్ చేసేటప్పుడు ఒక మాట చెప్పింది, సార్ రెమినేషన్ విషయంలో రెమినేషన్ గురించి మీరు ఆలోచించవద్దు, సెట్కి వస్తే నా వర్క్ చూడండి, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అండి, ఈజ్ అ గ్రేట్. అలాగే సిద్ధి కూడా అలాగే, వాళ్ళు కూడా డబ్బులే చూస్తారు కానీ మంచి ఆర్టిస్ట్, బాగా చేశారు అందరూ. ఇంకా అశ్విన్ డెఫినెట్గా చెప్తున్నా, నీ ప్రీవియస్ మూవీస్కి ఈ సినిమాకి డెఫినెట్గా నీకు మంచి తేడా ఉంటుంది. డెఫినెట్గా ప్రజలు చెప్తారు, ఆ విషయం నేను ఇప్పుడు చెప్పడం కాదు, నీకు బెస్ట్ మూవీ ఇప్పుడు నువ్వు చేసిన మూవీలలో బెస్ట్ మూవీ అవుతుంది డెఫినెట్గా, నో డౌట్ దాంట్లో. ఇంకా మీతో వచ్చిన గెస్ట్లకి అందరికీ పేరు పెరిగిన కృతలు చెప్తున్నాను. ఈ చిత్రాన్ని యాక్చువల్ 21 అనుకున్నాను, ఇప్పుడు కొన్ని పెద్ద సినిమాలు వెనకపోవడం వల్ల ఎగ్జామ్స్ అయిపోతే రిలీజ్ చేస్తే బాగుండని అందరూ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ప్లాన్ చేసి చెప్పారు. ఉగాది రోజున May 6 రిలీజ్ చేస్తున్నట్టు ఇది. థ్యాంక్ యూ ఆర్. ఏప్రిల్ 6 ఉగాది రోజున మే అన్న. ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో కానీ దాంట్లో కానీ సప్తగిరి రెడి అని అడుగుతున్నారు. ఈ స్టోరీకి సప్తగిరి ఉండడు, ఆ స్టోరీతో అయిపోయింది. ఆయన హీరో కూడా అయిపోయాడు, వెళ్ళి అడుగుదాం అనుకున్నాను క్యారెక్టర్ అని, ఆయన హీరో అయిపోయాడు, ఇంకా అడగలేకపోయాను. మీరు ఈ సినిమాని అదొక కళాఖండం సినిమా, ప్రేమ కథ చిత్రం, మీరు దాంతో పోల్చి చూడకండి. ఈ సినిమా ఒక సినిమాలాగా చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. కామెడీ పరంగా కానీ కథ పరంగా కానీ బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ప్రేమ కథ చిత్రం 1 జూన్ 7, 2013, ఆ రోజు మా జీవితాల్లో మర్చిపోలేని రోజు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక గొప్ప సక్సెస్ని చూడడం, ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి, ఆ సినిమా పేరు చెప్పుకొని ఇప్పటికీ మేము ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాం. కొంచెం ఆర్థికంగా కావచ్చు, పేరు పరంగా కావచ్చు, అన్ని రకాలుగా ఆ సినిమా మాకు మంచి జీవితాన్ని ప్రసాదించింది. నాకు కావచ్చు, మా తమ్ముడు ప్రవీణ్ కావచ్చు, అండ్ నందిత, మేమందరూ ఆ సినిమా పేరు చెప్పుకొని ఇంకా ఇండస్ట్రీలో ముందుకు నడుస్తున్నాం. ఆ సినిమా ఇచ్చినటువంటి విజయం, ఆ సినిమా ఇచ్చినటువంటి ఆత్మవిశ్వాసం అంత గొప్పది. సో ఆ సినిమాలో నా క్యారెక్టర్ ఇచ్చినటువంటి, ముందుగా డైరెక్టర్ మారుతి అన్న గారికి మరియు సురసన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అన్న, ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి ఇంత దూరం వచ్చేలా మైక్ పట్టి ప్రేమ కథ చిత్రం 1 తర్వాత ప్రేమ కథ చిత్రం 2 రిలీజ్కి ఒక గెస్ట్గా నన్ను పిలిచే స్థాయికి ఆ సినిమా నన్ను తీసుకొచ్చింది, మీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అన్న. అలాగే ప్రేమ కథ చిత్రం నందిత కోయిన్సిడెన్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఆ సినిమా నందిత మమ్మల్ని కబడ్డీ ఆడుకుంటే ఈ నందిత ఫుట్బాల్ ఆడుకుంటుంది ఇక్కడ. సో తప్పకుండా కబడ్డీ ఫుట్బాల్ రెండు కలిపి ఈ సినిమా గొప్ప విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న చెప్పినట్లు ఇందాక స్టోరీ పరంగా నా క్యారెక్టర్ అవసరం లేదన్నారు, థ్యాంక్ యూ అన్న. మీరు పిలిస్తే తప్పకుండా వచ్చేవన్నీ, మీరు పిలవలేదు అయినా కూడా ఈ సినిమా ప్రేమ కథ చిత్రాన్ని దాటి గొప్ప విజయాన్ని అందుకోవాలి. మా సుదర్శన్ రెడ్డి గారికి ఆర్థికంగా ఈ సినిమా మంచి లాభాలను తీసుకురావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డయాస్ మంది ఉన్నారు, నాకు అన్న లాంటి వ్యక్తి రామ్ ప్రసాద్ అన్న,
ఈ సినిమాకి బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేశారు. నా సప్తగిరి ఎక్స్ప్రెస్ కూడా అన్నయ్య చేశారు. నాకు ఒక హీరోగా కూడా ఒక చిన్న జీవితాన్ని ప్రసాదించారు. అలాగే డయాస్ పైన ఉన్న హీరోయిన్లందరికీ మరియు నా తమ్ముళ్ళు లాంటి వ్యక్తి సుమంత్ అశ్విన్ బ్రదర్, ఈ సినిమానికి మన సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్లు గొప్ప విజయాన్ని నీకు అందిస్తుంది. మీ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ప్రేమ కథ చిత్రం రిలీజ్ అయిన తర్వాత నాకంటూ ఆ సినిమాకంటూ నాకంటూ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఎక్కడికి వెళ్ళినా, ఎలా వెళ్ళినా, ఏం మాట్లాడినా, దాని తర్వాత నేను ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్ చాలా చేశాను. ఆ ప్రేమ కథ చిత్రంకి యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ ఉంటాయి. తర్వాత ఎవరు ఎక్కడ కనపడ్డా అన్న లవర్స్లో ఆ క్యారెక్టర్ బాగుందంటే, లేదు లేదు నా ప్రేమ కథ చిత్రంలో భలే చేసా ఉన్నా. దోచేలో కోర్ట్ సీన్ బాగా చేశానంటే, లేదు లేదు నా ప్రేమ కథ చిత్రం ఉన్నా అంటాడు. తమ్ముడు సప్తగిరి ఎక్స్ప్రెస్లో హీరో అయ్యారు, కాదు నా ప్రేమ కథ చిత్రంలో ఆ అమ్మాయి నిన్ను కొడుతుంది చూడు అంటాడు. కాదు తమ్ముడు సప్తగిరి ఎల్ఎల్బి చేశా అన్న ప్రేమ కథ చిత్రంలో అక్క శిశు పోయిస్తానే డైలాగ్ చెప్పి అది సూపర్ అన్న అంటాడు. సో అంత గొప్పగా మీ ఆడియన్స్ మనసులో ముద్రించిపోయినటువంటి ఆ సినిమా సీక్వెల్గా వస్తుంది. సినిమా నిజంగా థ్యాంక్ యూ సో మచ్, ఒక గెస్ట్గా పిలిచి నన్ను ఇక్కడ బ్లెస్ చేసి ఈ సినిమాని నన్ను టీజర్ లాంచ్ ట్రైలర్ లాంచ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అన్న నో డౌట్ సేమ్ రిజల్ట్ మళ్ళీ రిపీట్ అవుద్ది. మీరు ఆర్థికంగా గొప్పగా స్థిరపడాలని ఈ సినిమాతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, లవ్ యూ ఆల్. ప్రేమ కథ చిత్రం 2 థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ కోరుకుంటున్నాము. అండ్ మన కో అందరికీ నమస్కారం. నా పేరు సిద్ధి. చాలా చాలా సంతోషంగా ఉంది. టు బి ఆనెస్ట్, ప్రేమ కథ చిత్రం ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ మూవీ ఫర్ మీ బికాజ్ ఇట్స్ మై సెకండ్ మూవీ. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు సుదర్శన్ రెడ్డి గారు, హరి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, బికాజ్ ఇట్స్ వెరీ రేర్ దట్ యాజ్ సూన్ యాజ్ యువర్ డెబ్యూ మూవీ ఇస్ అవుట్ యూ ఇన్స్టెంట్లీ గెట్ ద నెక్స్ట్ మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రసాద్ గారు ఫర్ బీయింగ్ దేర్ అండ్ ఆల్వేస్ గైడింగ్ మీ, బికాజ్ ఐఎమ్ స్టిల్ టేకింగ్ మై బేబీ స్టెప్స్ ఇన్ టు దిస్ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. అండ్ మై కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీబడి ఈస్ బిన్ వండర్ఫుల్. So thank you so much. Please go to the theaters and support our movie and do watch it. And thank you. And cinema producer DS Rao gani stage pai kravalsinduga korukuntunnam. Hi everyone. ప్రేమ కథా చిత్రం 2 ఇప్పుడు పాత్రికేయుల సమక్షంలో అందరూ థియేటర్కల్ ట్రైలర్ చూడటం జరిగింది. నిజంగా ట్రైలర్ చూడంగానే నాకు చాలా ఆనందం అనిపించింది. అసలు మతి పోయిందంటే నమ్మాలి, చాలా బాగుంది ట్రైలరు. మ్యూజిక్ అదిరిపోయింది. నాకు ప్రేమ కథా చిత్రం 1 ఎంత విజయం వచ్చిందో మా సుదర్శన్కి మరలా అంత విజయం రాబోతుంది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మేము కూడా గతంలో సినిమాలు డిస్ట్రిబ్యూటర్గా కూడా చేస్తున్నాను కాబట్టి ఈ ట్రైలర్ బయటికి వెళ్ళగానే హార్ట్ కేక్లా సినిమా ఒక 2 డేస్లో బిజినెస్ క్లోజ్ కాబోతుంది అప్పుడు నన్ను అడిగి సుదర్శనం. అంత క్రేజీగా ఉంది ట్రైలరు. మనం సామెత ఏంటో ఉంటాం, అన్నం అంతా పట్టుకోవాల్సిన లేదు మెతుకు పట్టుకుంటే చాలని, అలా ఈ ట్రైలరు అసలు పరుగులు తీపిస్తుంది డిస్ట్రిబ్యూటర్లని ఆఫీస్కి అంత. అంటే నేను ఇంతగా ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను అంత ఎంగేజ్ అయ్యా ట్రైలర్ చూసి. సో యూనిట్ అందరికీ, మా హీరో గారికి, అలాగే డైరెక్టరు, హీరోయిన్స్, ఈ టీం అందరికీ పెద్ద సక్సెస్ వస్తుంది. మరి టోటల్గా ఈ కథకి నిజంగా ప్రాణం పోసిన రామ్ ప్రసాద్ గారు, నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు చూసేవాడిని, నిజంగా ప్రాణం పోసాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఆయన ఫోటోగ్రఫీ గొప్పతనం కనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, పెద్ద సక్సెస్ రావాలని మనసారా కోరుకుంటున్నాను. నేను మనసారా కోరుకోవడంలో గొప్పలేదు కానీ నీ ట్రైలర్ మటుకు చాలా గొప్పగా ఉంది సుదర్శనం. 100% సక్సెస్ కొడుతున్నాం. మన డిస్ట్రిబ్యూటర్లు అందరూ రూపాయి సంపాదించుకోవాలనుకుంటే రేపు ఈ సినిమా కొనుక్కుంటారు అందరూ. ఏమో రేపు నేను కూడా అడుగుతానేమో, డబ్బులు చూసుకోవాలి కదా.
లే చాలా బాగుంది ట్రైలరు, మనం పెద్ద సక్సెస్ కొట్టబోతున్నాం. ఇంక నేను ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట, రెడీగా ఉండు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.